देशम पार्टी की मुख्यंगा जातीय पार्टी अध्यक्षुलु श्री नारा चंद्रबाबु नायडु गारिकी मन युव नायकुडु लोकेश बाबु गारिकी तेलुगुदेशम पार्टी अनुबंध विभागालो अत्यंत इष्टमैनटुवंटि विभागं तेलुगु नाडु स्टूडेंट फेडरेशन विभाग राष्ट्र कमिटी पार्लमेंट अध्यक्षुलु पार्लमेंट प्रधान कार्यदर्शुल योक्क प्रमाण स्वीकारोत्सवान्नि ई रोजु मनं अंगरंग वैभवंगा जातीय पार्टी कार्यालयंलो जरुपुकुंटुन्नां। ఈ కార్యక్రమానికి అధ్యక్షులు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మిత్రుడు ప్రణవ్ గోపాల్ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ దేవం నుంచి అన్ని వేళల అండగా ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలని పరివేక్షించడానికి జాతీయ పార్టీ అధ్యక్షులు నియమించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గౌతు శిరీష గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మిత్రుడు మాణిక్యాలరావు గారు సాయి గారు ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరపున యువ నాయకులు లోకేష్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు పేపర్ మీదే ఉండే రాసుకోవడం తప్ప పార్టీకి అనుబంధ విభాగాలు ఎప్పుడూ పనిచేసినటువంటి సందర్భాలు మనం చూడలేదు. మొట్టమొదటిసారి యువ నాయకులు ఈ బాధ్యతని తీసుకున్న తర్వాత అనుబంధ విభాగాలని పరివేక్షించిన తర్వాత 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అత్యంత ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి సంఘాలుగా అనుబంధ సంఘాలు తయారవ్వడం నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో టిఎన్ఎస్ఎఫ్ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంఘం అని ఎందుకు అంటున్నానంటే వ్యవస్థలో మొట్టమొదటి వ్యవస్థ మీరు. ఎందుకంటే ఏదైనా సరే ప్రారంభం కావాలంటే విద్యార్థి నుంచి ప్రారంభమవుతుంది. ఒక రాష్ట్రానికి మానవ వనరులు అత్యధికంగా తయారు చేయాలన్నా సరే విద్యార్థులపైన ఆధారపడుతుంది. అందుకే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి సమాజానికి ఉపయోగపడడానికి విద్యా వ్యవస్థని ఎంపిక చేసుకున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అందులో తెలుగుదేశం పార్టీ మానవ వనరుల మీద ఎక్కువ ఆధారపడినటువంటి పార్టీ. మానవ వనరులను ఉపయోగించుకొని రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధి చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంలోని భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ఎడ్యుకేషన్ సరిగా ఉండేది కాదు. చదువుకున్న శాతం చాలా తక్కువగా ఉండేది. పేదవాడు చదువుకోవాలంటే ప్రభుత్వంలో అవకాశాలు ఎక్కడ ఉండేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చారు. చిన్న గ్రామమైన ఒక పాఠశాల ఉండాలి, ప్రతి 2 కిలోమీటర్లకు ఒక యూపీ స్కూల్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీర్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం ఎంత బాగుపడిందో మనందరికి కూడా తెలుసు. చాలా మంది అనుకున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడం వల్ల పేదవాడు చదువుకోవడం వల్ల ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబంలో ఒకరు ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నాడు. విదేశాలకెళ్లి ఆయన సంపాదించి సంపదని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ఎంత బలోపేతం చేశారో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒక్క అవకాశమని రాష్ట్రానికి ఒక దరిద్రాన్ని మనం తీసుకొచ్చాం. ఒక దరిద్రం ఆ పదంకేనే వాల్యూ ఉంది తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రికి వాల్యూ లేదు. ఎవరిచ్చారు ముఖ్యమంత్రికి? రాష్ట్రాన్ని నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని పాడుకొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది కాబట్టి మీ మాయమాటలకు నమ్మి నీ ఒక్క అవకాశానికి నమ్మి ప్రజలు నీకు అవకాశం ఇస్తే 2.5 సంవత్సరాలుగా ఇన్ని హింసలకు గురి చేయడం, అన్ని వర్గాలని నాశనం చేయడం, ప్రజల యొక్క జీవన విధానాన్ని పాడు చేయడం ఇది ఒక చెప్పలేనటువంటి బాధ ఆవేదనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యా విధానాన్ని నాశనం చేశాడు. డబ్బు గురించి, నీ అవినీతి గురించి, అవినీతిని ఈరోజు నేషనలైజ్ చేశాడు, అవినీతిని రాజ్యాంగపరం చేశాడు ఈ రాష్ట్రంలో. మీకు తెలుసా, ముఖ్యమంత్రి అయినంటేనే ఇప్పుడే ఈమె ఆకాశంలో దిగొచ్చినట్టుగా, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి విద్య గురించి పట్టించుకోని విధంగా, ఏ ముఖ్యమంత్రి విద్యా విధానాన్ని పూర్తిగా చూడని విధంగా ఈయనే ఆకాశం నుంచి దిగొచ్చినట్టుగా నాడు నేడని ఒక పథకం పెట్టారు. చాలా మంది అనుకోవచ్చు ఏంటి నాడు నేడని. ఈ నాడు నేడనేది అవినీతికి ఒక పెద్ద మార్గంగా ఎంచుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు ఈ నాడు నేడులో ఈ ముఖ్యమంత్రి మొత్తం దోపిడీ చేశాడు. మన గ్రామంలో ఉన్న పాఠశాలని మన కమిటీ బాగు చేసుకోవాలి, మన కమిటీ పరిరక్షించాలి, కానీ ఆ పాఠశాలకి ఒక బోల్ట్ కావాలన్నా ముఖ్యమంత్రి తోలాలి, బాత్రూంకి తలుపు కావాలన్నా ముఖ్యమంత్రి తోలాలి, 10 రూపాయల తలుపు 100 రూపాయలు రాసి మొత్తం డబ్బంతా దోచిడీ చేసుకుని మొత్తం వ్యవస్థను నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ పేదవాళ్ళు డప్పు. ఈరోజు 5,000 కోట్లు గృహాల మీద నువ్వు వసూలు చేస్తున్నావు, నీకు సిగ్గుందా? పేదవాడే దొరికాడా నీకు డబ్బుకి? నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల 8,000 కోట్లు రాష్ట్రానికి నష్టమైంది. నువ్వు అధికారంలోకి వచ్చావే బరువుకి రంగులు మార్చమని 3 రంగులు వేశావు, దానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. కోట్లు చేవాట్లు పెడితే మళ్ళీ రంగులు మార్చి ఇంకొక 2,000 ఖర్చు పెట్టావు. ఆ డబ్బే పేదవాడి దగ్గర వసూలు చేయకుండా నువ్వు కార్యక్రమాలకు చేస్తే పేదవాడికి మేలు జరిగేది. నీ పిచ్చి తొక్కులకు పన్ను వల్ల, నీ అసమర్థ పాలన వల్ల, నీ చేతకాని పాలన వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు.